ఆయన స్టేజ్ ఎక్కితే సభలో ఈలలు కేరింతలు, పాట మొదలు పెడితే చెవులు అప్పగించకుండా ఉండలేరు. పాటలో భాగంగా ఆయన చేసేటువంటి హావభావాలకు అయ్యారే అనని వారుండరు. వెస్ట్రన్ మోడర్న్ మ్యూజిక్ రాజ్యమేల్తున్న వేళ జానపదాలను జనాల నోట నానేలా చేసిన వ్యక్తే గోరేటి వెంకన్న. ప్రజా కవిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గోరేటి వెంకన్న స్వరాష్ట్ర సాధనలో భాగమయ్యారు. తన ఆట పాటలతో జనాల్ని ఉర్రూతలూగించి చైతన్యం రగిలించగలిగారు. ఆయన పాడిన అనేక పాటలు జనాదరణ పొందాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోటా వినిపించాయి. పట్నం వాసుల నుంచి పల్లె వాసుల వరకు అందరికీ అర్థమయ్యేలా అచ్చమైన తెలంగాణ యాసలో పాటలు పాడడం గోరేటి వెంకన్న స్టైల్. ఆ స్టైలే ఆయన ప్రత్యేకంగా నిలిపింది. పలు టీవీ షోల్లో ఉద్దండులతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించిన వెంకన్న జానపదమే నిజమైన జనపదమని నిరూపించారు. జానపదాల విశిష్టతను నేటితరానికి తెలియజేస్తూ తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. జానపద సాహిత్యంలో గోరేటి వెంకన్న చేసిన సేవను, ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను గుర్తించింది తెలంగాణ సర్కార్. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఆయన్ను చట్టసభకు పంపాలని నిర్ణయించింది. శాసనమండలిలో ఖాళీగా ఉన్న 3 స్థానాల్లో ఒకదానికి వెంకన్నను సిఫార్సు చేసింది సర్కార్. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు వెంకన్న. 1963లో నాగర్ కర్నూలు జిల్లా గౌరారంలో పుట్టిన గోరేటి వెంకన్న చిన్నతనం నుంచే జానపదంపై ఆసక్తి కనబరిచేవారు. ఆయన తల్లిదండ్రులు ఈరమ్మ, నరసింహులకు కూడా పాటలు పాడే అలవాటు ఉండడంతో సహజంగానే వెంకన్నకు పాటల మీద ఆసక్తి కలిగింది. తన పాటల ప్రయాణంలో ఆయన వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపారు. తనకిష్టమైన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. అదే ప్రభావంతో చాలా పాటలు రాసి పాడారు. గవర్నర్ కోటాలో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సారయ్య. ఉమ్మడి ఏపీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరగనుండడంతో నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజ్ సారయ్యకు అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా వాసవి సేవా కేంద్రం చీఫ్ అడ్వైజర్ ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ గుప్తాకు అవకాశం ఇచ్చింది సర్కార్. ఆర్యవైశ్యుల ప్రతినిధిగా ఆయనను చట్టసభకు పంపాలని నిర్ణయించింది కేబినెట్. దయానంద్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. 1954లో జన్మించిన దయానంద్ గుప్తా ఉమ్మడి ఏపీలో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ డెప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. ఆ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2003లో టీడీపీలో చేరి కార్యదర్శిగా, కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో టీఆర్ఎస్లో చేరిన దయానంద్ గ్రేటర్ పరిధిలోని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.